గుడ్ మార్నింగ్ అండి. మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ప్రస్తుతం ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నటువంటి రిక్రూట్మెంట్ సంస్థ అని అర్థం చేసుకోవాలి. సో టీజీపీఎస్సీ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎస్డబ్ల్యూఏ ఎగ్జామినేషన్ పేపర్స్ని చూస్తే ఒక డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంది. ఇవి మనకు గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ప్రశ్నలు కూడా ఇలా ఎందుకు రాకూడదు, రేపు భవిష్యత్తులో ప్రశ్నపత్రం ఇలా ఎందుకు ఉండకుండా ఉండనుంది అనేది కూడా మనకు ఒక స్పష్టత వస్తుంది. అంటే ప్రశ్నపత్రం ఎలానే రావచ్చు, ఇలానే చెప్పడానికి లేదు. ఎందుకంటే పర్టికులర్గా ఎస్డబ్ల్యూఓలో జనరల్ స్టడీస్ పేపర్ని పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమ చరిత్రకు వాళ్ళు ఒక సెక్షన్ పెట్టారు, కానీ తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ప్రశ్నల సరళి కేవలం 1-2 మాత్రమే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సెక్షన్ ప్రియారిటీ ఇంతే ఉండాలి అనేది ఏం లేదు. వాడు ఎక్కడి నుంచి ఎక్కువైనయొచ్చు తక్కువైనయొచ్చు అనేది టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా ఎస్డబ్ల్యూ పేపర్లను చూసినప్పుడు అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగా రీసెంట్ ప్రశ్నల సరళి నేను 28 జూన్ రోజు నేను కూడా ఎస్డబ్ల్యూ అప్లై చేసిన ప్రశ్నపత్రం ఎలా ఉంది చూద్దామని పోయినా, సో ప్రిపరేషన్ అయితే లేదు. చూస్తున్నప్పుడు జనరల్ స్టడీస్ పేపర్లో నాయబ్ సింగ్ సైని అనే ముఖ్యమంత్రి ఈ క్రింది ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అన్నాడు. సో హర్యానా సీఎంగా పెట్టేసినాం. తర్వాత రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని అడిగిండు తెలంగాణ సీఎం. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఎలా జరుగుతుందని అన్నాడు. జనరల్గా లోక్సభలో ఉన్నటువంటి సభ్యులు ఎన్నుకుంటారు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ తొలగింపుకు సంబంధించినటువంటి ఆర్టికల్ అడిగిండు, ఆర్టికల్ 96. అదేవిధంగా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఆమోదించినటువంటి డేట్ అడిగిండు. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం, రాజ్యాంగ ప్రావేశిక అన్నట్టు. ఓకేనా? సో దాన్ని నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. ఇక ఆమోదించిందేమో 49 నవంబర్ 26 అన్నాం. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి వచ్చినటువంటి తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో సభ్యుల ఎన్నిక ఎలా ఉండనుంది, సో వాళ్ళు ఇచ్చినటువంటి 20 ఎన్నిక సరైనటువంటిది ఏంటి, సరికాంది ఏంటి అని అడగడం జరిగింది. చాలా స్పెసిఫిక్గా అడిగిండు, దాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక గులాం జిందగీసే మౌత్ అచ్చిహే అని తొలి తెలంగాణ ఉద్యమంలో నినదించినటువంటి తెలంగాణ నాయకుడు ఎవరు అని అడిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. కేవీ రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి ఆర్టికల్ 21కు సంబంధించి 2 వ్యాఖ్యానాలు ఇచ్చిండు. అదేవిధంగా ఆర్టికల్ 366 సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఇచ్చి అవి రెండు కూడా తప్పు వ్యాఖ్యానాలు ఇచ్చిండు. ఇంకా పర్టికులర్గా సమిష్టి బాధ్యత మంత్రిమండలి ఇలా ఒక ప్రశ్నకు సంబంధించి ఆర్టికల్ 75కి సంబంధించినటువంటి 5 అంశాలు ఇచ్చేసి సరైంది కాంది ఏందని అడిగిండు. పంచాయతీరాజ్ అధికారాలకు సంబంధించి 11th షెడ్యూల్లో ఎన్ని అధికారాలు పేర్కొన్నారు అనే ప్రశ్న అడిగిండు. సో పంచాయతీరాజ్ అయితేనేమో 29, పట్టణ పాలక సంస్థలు అయితేనేమో 18 గుర్తుపెట్టుకోండి. సమానత్వ హక్కుని సూచిస్తున్నటువంటి అధికరణ ఏంది భారత రాజ్యాంగంలో అని అడగడం జరిగింది. ఆర్టికల్ 29, 30కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని అడిగిండు. ఆర్టికల్ 45 ఏం చెప్తుందని అన్నాడు, 6-14 సంవత్సరాల బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్య. చబహార్ పోర్టు, హంబోటాటా పోర్టు, ఇంకొక పోర్టు, 3 అడిగి 3 అడిగిండు. చబహార్ పోర్టు ఇరాన్, హంబోటాటా పోర్టు ఏమో శ్రీలంక. ఇక సౌత్ సుడాన్ క్యాపిటల్ సిటీ ఏంటి అని అడిగిండు. నేను తప్పు పెట్టొచ్చిన కొన్నిసార్లు తప్పదు, తప్పు మనకు తెలిసినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో గుర్తుకు రాకపోవచ్చు. సౌత్ సుడాన్ క్యాపిటల్ జూబా. అయితే జనరల్గా నేను ఎలా చదువుతుంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో క్యాపిటల్ సిటీ కిన్షాషా, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సుడాన్ క్యాపిటల్ సిటీ జూబా అని జరిగింది. రెండు కూడా రిపబ్లిక్ కాబట్టి కొద్దిగా అక్కడ ఎగ్జామినేషన్లో కిన్షాషా అనేది ఐడియాతో కిన్షాషా పెట్టేసి వచ్చిన, అది రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇది మాత్రం సౌత్ సుడాన్ది మాత్రం జూబా. బంగ్లా ఇండిపెండెన్స్ ఏ సంవత్సరంలో వచ్చిందని అడిగిండు, 1971. ఆర్టికల్ 45, 46, 47, 48 అడిగిండు. 45 ఏమో ఉచిత నిబంధ విద్య, 46 ఏమో వెనుకబడిన తరగతులకు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఆర్థిక సహాయం, 47 ఆర్టికల్ 47 వచ్చేసేమో మద్యపాన నిషేధం, 48 ఏమో గోవధ నిషేధం. ఇక ఆప్టికల్ ఫైబర్లో కాంతికి సంబంధించిన ఏ లక్షణం ఉంటుందని అడిగిండు. నేను దీన్ని తప్పు పెట్టే ప్రయత్నం చేసిన, కాంతి పరావర్తనం అని పెట్టి వచ్చాను నేను, ఉండేది మాత్రం కాంతి అంతర్ పరావర్తనం. తెలంగాణలో మాంగనీసు లభించే జిల్లా ఏందని అడిగిండు, ఇది కూడా నేను తప్పు పెట్టినా. జనరల్గా ఆదిలాబాద్ అంటారు, నేను మెదక్ పెట్టి వచ్చిన. ఓకేనా? తెలంగాణ వ్యవసాయ మండలాల సంఖ్య అడిగిండు, ఇది 4, మీకు అందరు తెలిసిన విషయమే. ఇందిరమ్మ ఇళ్లలో ఒక్కో నియోజకవర్గానికి కేటాయింపులు ఎంత అడిగిండు, ఇది కూడా నేను తప్పు పెట్టి వచ్చిన. ఒక్కో నియోజకవర్గానికి 3,500 కేటాయింపులు అయితే నేను ఎగ్జామినేషన్ హాల్లో 2,500 ఒక ఓరియంటేషన్లో ఆలోచించిన. ఇక మలేరియా వ్యాధికి కారణమయ్యే జీవి ఏది అన్నప్పుడు ప్లాస్మోడియం వైవాక్స్ ప్రోటోజోవా జీవి అని చెప్పి పెట్టినాం. పిచ్చుక ఆహారపు గొలుసు విషయాలను అడిగిండు. ప్లాంట్ కింగ్డమ్లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఆర్కియేసియా,
ఆవృత బీజాల్లో అది పెట్టేసి వచ్చిన 1907 ఫిబ్రవరిలో వందే మాతృ ఉద్యమం ఎక్కడ జరిగిందని అండి. 1905 అయితేనేమో బెంగాల్ ప్రాంతంలో జరిగితే 1907 ఫిబ్రవరిలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. పర్టికులర్గా పేపర్ని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రూపొందించిరేమో ప్రొఫెసర్స్ అన్నట్టుగా కూడా కనిపించింది. ఎందుకంటే ఒక 4-5 ప్రశ్నలు ఆంధ్రాకు సంబంధించినవి మాత్రమే ఈ ఎగ్జామినేషన్లో కనిపించాయి. ఇక గదర్ పార్టీ, రౌలత్ యాక్ట్, జలియన్ వాలాబాగ్, అదేవిధంగా కోమటగారు సంఘటన, నౌక సంఘటన వరుసక్రమంని పేర్చమన్నాడు. అన్నీ కూడా ఒకటి గదర్ పార్టీ 1914, రౌలత్ యాక్ట్ 1919, జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్, రౌలత్ యాక్ట్ 1919 మార్చ్, కోమటగారు సంఘటన కూడా అదే టైంలో ఉంటుంది. ఇక శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నప్పుడు 1930-34, సహాయ నిరాకరణ ఉద్యమం అన్నప్పుడు 20-22, రౌండ్ టేబుల్ సమావేశాలు అన్నప్పుడు 29-31 మధ్యలో. సో ఇలా మొత్తానికి ఎగ్జామినేషన్ పేపర్ల సరళి మాత్రం కొంత డిఫరెంట్ కనిపించింది. మడ అడవులకు సంబంధించి ప్రశ్న అడిగిండు. మడ అడవులకు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఉన్నాయన్నాడు. మడ అడవుల్లో నివసించే జంతువులు సింహం, ముసలి, తాబేలు అని అడిగిండు. సో రెండు కూడా తప్పని పెట్టేసి వచ్చిన. సింధు నది విషయాలకు సంబంధించి అడిగిండు. సింధు నది టిబెట్లో పుడుతుంది, పూర్తిగా ఇది పశ్చిమానికి ప్రవహిస్తుంది, ఇది పెద్ద నది భారత్లో అని ఈ విధంగా అడుక్కొచ్చిండు. సో మొత్తానికి ఇది కూడా సరైనటువంటి సమాధానం పెట్టినాం. తెలంగాణలో లేని నది ఏంటి అని అడిగిండు. భీమా, వార్ధా, పెన్గంగ అని లేని ఇంకొక నది పేరు ఇచ్చిండు, అది లేదని పెట్టేసినాం. ఇవ్వబడిన వాటిలో నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా సరైన వరుస క్రమం అడిగిండు. మహానది, కృష్ణానది, గంగానది అన్నప్పుడు ఫస్ట్ అయితే గంగా పెట్టినా, తర్వాత కృష్ణా పెట్టి, తర్వాత మహానది, ఇంకో నది కూడా చిన్న నది ఇచ్చిండు, పెట్టేసినాం. భూటాన్, నేపాల్, మయన్మార్ రాజధానులు అడిగిండు. భూటాన్ థింపు, నేపాల్ కాట్మాండ్, మయన్మార్ నెఫిడా అని పెట్టేసి వచ్చిన. సెవెంత్ ప్లాన్ యొక్క ప్రాధాన్యత అంశం ఫుడ్, వర్క్, ఎంప్లాయ్మెంట్, మన రాజీవ్ గాంధీ పీరియడ్లో అడిగినటువంటి ప్రశ్న ఎంప్లాయ్మెంట్. సో ఇది కూడా పెట్టేసి వచ్చినాం. లెవెంత్ ప్లాన్ వృద్ధి రేటు 8% అని అడిగిండు, సరైందా కాదా అన్నాడు. ఇలా సో వృద్ధి రేటు 9%, లెవెంత్ ప్లాన్ ఫెయిల్యూర్ ప్లాన్, ఈ రెండు కూడా ఏబి వాక్య నిర్మాణాలు ఇచ్చిండు, అది కూడా కరెక్టే పెట్టినాం. అరవింద్ పనగారియా ఎన్నో ఆర్థిక సంఘానికి చైర్మన్ అంటే ఇది తప్పు పెట్టేసి వచ్చిన. సో ఆయన 16వ సంఘానికి చైర్మన్, ఐ థింక్ నేను 15 or 16 దేనికో ఒక దానికని పెట్టిన కానీ నాకు ఐడియా లేదు. ఈయన 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్, రీసెంట్ ఇప్పుడు నడుస్తున్నది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా అక్షరాస్యత రాష్ట్రాల వరుస క్రమం అడిగిండు. సహసిద్ధంగా హర్యానాలో తక్కువ ఉంటుంది కాబట్టి బేటీ బచావో బేటీ పడావో అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి హర్యానాను ఫస్ట్ పెడుతూ మిగతా రాష్ట్రాలను తర్వాత పెట్టిన. ఇక అదేవిధంగా 2011 జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అడిగిండు. ఇది నాకు కోడ్ ఉంటుంది, ఉమా బీడబ్ల్యూఏ. సో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఏ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి కోడు, తర్వాత డివైడ్ అయింది కాబట్టి 4వ ప్లేస్లో వేరే రాష్ట్రం వెళ్ళిపోతుండొచ్చు, 5వ ప్లేస్లో, ఇది మాత్రం వరుస రాష్ట్రాలు. ఓకేనా? సో మరొక విషయాలను చూస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం ప్రసూతి మరణాల రేటు తగ్గింపు వరుస రాష్ట్రాలు అడిగితే కేరళని ఫస్ట్ పెట్టేసి మిగతా రాష్ట్రాల వరుస క్రమం పెట్టుకుంటూ వచ్చిన. 2011 అక్షరాస్యత ఆధారంగా రాష్ట్రాల క్రమం అడిగిండు. ఇది కిలామిత్రిగో అని ఒక కోడ్ పెట్టి ఉంటుంది అప్పట్లో. సో కాబట్టి ఆ కోడ్ వర్కౌట్ అయింది, ఇది కూడా కరెక్ట్గా పెట్టేసి వచ్చిన. కేరళ, లక్షద్వీప్, మిజోరాం, త్రిపుర, గోవా వరుస అక్షరాస్యత రాష్ట్రాలు. తెలంగాణలో ఇవ్వబడిన జిల్లాల కార్మికుల శాతం అని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అడిగి కార్మికుల శాతం అడిగిందో నాకు ఐడియా లేదు. వాణిజ్య బ్యాంకుల కోసం శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి రాజవంశం ఏంటంటే శాతవాహన రాజవంశం అని పెట్టినా, ఒకవేళ మీకు ఇది తప్పు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. 2009-10 నాటికి భారత్లో పేదరికం తగ్గుదల శాతం 10% పడిపోయిందని అన్నాడు, ఇది తప్పు అని పెట్టిన. ఎందుకంటే ఐ థింక్ రంగరాజన్ కమిటీ సిఫార్సుల ప్రకారం 29.5% ఉంది 2009-10 నాటికి, కాబట్టి అది తప్పని పెట్టేసి వచ్చిన. పివి నరసింహారావు గారు ఆర్బీఐ ద్వారా రూపాయి విలువ ఎన్ని దశల్లో తగ్గించారంటే 2 దశల్లో తగ్గించాడు, అది నాకు ఐడియా ఉంది, కరెక్టే పెట్టేసి వచ్చిన. ఇక 1950-51 భారత ఆర్థిక వ్యవస్థ సేవల రంగ వాటా అడిగినప్పుడు, ఆర్థిక వ్యవస్థ సేవల రంగ వాటా అడిగితే ఇది తప్పు పెట్టేసి వచ్చిన. జనరల్గా 50-50 నాటికి వ్యవసాయం 55% ఉంది, 14% ఇది పారిశ్రామిక రంగం ఉంది, సేవల రంగమేమో 30, మిగతా 32% ఉంది. నేనేమనుకున్నంటే ఆ టైంకు సేవల రంగం వాటే తక్కువ ఉంటుంది అని అనుకుని, ఎక్కువ అప్పటికి పారిశ్రామిక విప్లవం భారత్లో నడుస్తుంది కాబట్టి పారిశ్రామిక రంగం ఎక్కువగా ఉందేమో ఆ టైంలో అన్నట్టుగా ఆలోచించిన. నెహ్రూ గారు కూడా పరిశ్రమల వైపు బాగా ప్రియారిటీ ఇచ్చింది కాబట్టి అని ఆలోచించి ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుందేమో అనుకుని సేవల రంగం అతి తక్కువ ఉన్నది అని పెట్టేసి వచ్చిన. కానీ సేవల రంగం 32% ఉంది ఆ టైంలో, తక్కువ ఉన్నదే పారిశ్రామిక రంగం. ఇప్పుడు ఎక్కువ ఉన్నది మీకు తెలుసు, ఇప్పుడు సేవల రంగం ఎక్కువ,
ఆ తర్వాత ఏమో పారిశ్రామిక రంగం, మూడో ఇప్పుడు తక్కువనేమో ఏముంది సార్, ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయ రంగం ఉంది. కాంట్రిబ్యూషన్ ఇప్పుడు తక్కువ వ్యవసాయ రంగం ఉంటుంది, అప్పట్లో ఎక్కువనే వ్యవసాయ రంగం ఉంది. సో మరో ప్రశ్న చూస్తే, ఇవ్వబడిన వాటిలో కాలక్రమంలో అమర్చండి. మొదటి ప్లాన్ 1951 నుంచి 1956 మధ్యన, ప్రణాళిక బోర్డు 1950 మార్చి 15, జాతీయ అభివృద్ధి మండలి 1952, నీతి ఆయోగ్ 2015 జనవరి. సో ఇవి కరెక్టే పెట్టినా సార్, కరెక్టే పెట్టేసిన. భాగ్యారెడ్డి వర్మ హిందూ సమాజాన్ని వ్యతిరేకించిండు అని అడిగిండు. సో ఆయన వ్యతిరేకించలేదు భాగ్యారెడ్డి వర్మ. అసలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి, అసలు ఆది హిందువుల మనమే, హిందూ సమాజానికి ఫస్ట్ మూలం మనమే, మనం ఆది హిందువులం అని చెప్పుకొచ్చిండు. కాబట్టి ఆయన హిందూ సమాజాన్ని వ్యతిరేకించలేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హిందూ సమాజాన్ని వ్యతిరేకించిండు అనే వాక్య నిర్మాణాన్ని నేను తప్పని పెట్టిన. నీతిసార గ్రంథాన్ని రచించింది ఎవరంటే రుద్రదేవ అని పెట్టేసిన, ఇది కరెక్టే పెట్టిన. ఇక బతుకమ్మ లాస్ట్ రోజున ఏమని అంటారంటే సద్దుల బతుకమ్మ, అప్పుడే చదువుకొని పైన పెట్టేసి వచ్చిన. ఇక నాయంకర్లను ఏ రాజు పోషించిన సందర్భం కనిపిస్తుంది, నాయంకరుల సైన్యం ఎవరి కాలంలో బాగా బలీయమైనదిగా ఉన్నది అని అడిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రతాపరుద్రుడు 2 అని పెట్టేసి వచ్చిన. ఇక అదేవిధంగా శైవులు జైనుల మధ్య పోరాటంకు సంబంధించి, కాకతీయులకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడిగిండు. ఇది నాకు అంతగా ఐడియా లేదు. ఇక ఇంతేకాకుండా భారత శీతోష్ణ స్థితి ఏ రకానికి చెందింది అని మరొక ప్రశ్న అడిగిండు. శీతోష్ణ స్థితి, సో మొత్తానికి ఉష్ణ మండల అని అట్లా పెట్టేసి వచ్చిన, మొత్తానికి కరెక్ట్గా పెట్టినది కూడా. ఇంకొకటి ఏదో అడిగింది సార్. సో మొత్తానికి ఇది సార్ వరుస టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి రీసెంట్ జనరల్ స్టడీస్ పేపర్ల ట్రెండింగ్ ఇలా నడుస్తుంది. మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. బాలాజీ చిరబైన యాప్ ఇంకా తెలియనట్టయితే డౌన్లోడ్ చేయండి. మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రలో 130+ వచ్చే విధంగా ఈ క్లాసెస్ రూపొందించబడ్డాయి. బాలాజీ చిరబైన యాప్లో 130+ వస్తుంది, లాస్ట్ టైం లెక్క పేపర్ వస్తాయి. ఓకేనా? సో డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే 50% డిస్కౌంట్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర 750 రూపీస్కి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇండియన్ పాలిటీ క్లాసెస్ 1000 రూపీస్కి లభ్యమవుతున్నాయి. తీసుకునే ప్రయత్నం చేయండి, మీ సక్సెస్లో మా మార్కు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం.